రాష్ట్రంలో మరో జాతీయ రహదారి ఏర్పాటు చేస్తూ శనివారం రోజున గెజెట్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గెజెట్ ప్రకారం నూతన జాతీయ రహదారి సంఖ్య 765DG కేటాయిస్తూ మెదక్ ఎల్కతుర్తి మధ్య 133 కిలోమీటర్లు జాతీయ రహదారిగా గుర్తించారు. కాగా దీనిపై ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు పార్లమెంట్ సభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి కృషి వల్లనే ఇది సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. సిద్దిపేట ప్రాంతంలో కొత్తగా ఏర్పాటవుతున్న పరిశ్రమల సముదాయ కేంద్రం నుండి ఈ జాతీయ రహదారి వెళ్లడం వల్ల కొత్తగా పరిశ్రమల ఏర్పాటు కోసం ఉత్పత్తి అయిన సామాగ్రి తరలింపు అనువుగా ఉండే మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.